ఇది దాదాపు 20 ఏళ్ల మోసం. ప్రైవేటు మోసాలు ప్రభుత్వ మోసాలంటూ తేడాలు లేని రోజులివి. ఎంఆర్ ప్రాపర్టీస్ ఒక దుబాయ్ రియల్ ఎస్టేట్ కంపెనీ. అప్పుడున్న ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని హైదరాబాద్ నగర శివార్లలో 535 ఎకరాల భూమిని సొంతం చేసుకుంది. ఇందులో దాదాపు 25 ఎకరాలు ప్రైవేటు భూములు. వాటిని తక్కువ ధరకు సేకరించింది అప్పటి ప్రభుత్వం. ఇందులో వేలాది మంది బాధితులు. సరే, కొన్ని మినహాయింపులు పోగా ఈ 25 ఎకరాల బాధితులు కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకున్నారు. బాధితుల తరఫున అధ్యక్షులు ప్రముఖ డాక్టర్ కడియాల రాజేంద్ర జర్నలిస్ట్ డైరీతో ఏం చెప్పారంటే, నమస్కారం రాజేంద్ర గారు. నమస్కారం. మీరు ఈ ఎంఆర్ ప్రాపర్టీస్, ల్యాండ్ ఇష్యూస్, కోర్టులు, ఈ గొడవ గురించి నాకు ఈ మధ్య తెలిసింది. మీరు చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యారు. రైతుల తరఫున మీరు కాంపెన్సేషన్ అడుగుతున్నారు. మీరు ఇచ్చినటువంటి ల్యాండ్కి, ఈ ఎంఆర్ ప్రాపర్టీస్, ఈ గవర్నమెంట్కి సంబంధించినటువంటి దాన్ని అసలు ఫస్ట్ ఏం జరిగిందండి, ఒక మాట క్లుప్తంగా చెప్పగలరా? 20 సంవత్సరాల క్రితం ఇక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్ ఉన్నప్పుడు 1998లో ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీ చేయాలి. సైబరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఫామ్ చేశారు. ఫామ్ చేసి అక్కడ ఒక ఐటీ హబ్ లాంటిది, ఐటీ అంతా అక్కడికి వెళ్ళి సైబరాబాద్ అని పెట్టిన రీజనే అది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆ ప్రపోజల్స్ అన్ని స్టార్ట్ చేసి ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీ చేయాలని చెప్పి చేసిన తర్వాత 2002లో నోటిఫికేషన్స్ ఇచ్చారు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ కంపెనీస్ ఉన్నాయో ఇట్లా చేద్దామని చెప్పి నోటిఫికేషన్ ఇస్తే 3-4 కంపెనీలు వచ్చినాయి. దాంట్లో ఎంఆర్ ప్రాపర్టీస్ అనేది అది బిడ్ గెయిన్ చేసింది. ఇప్పుడు ఈ ఎంఆర్ ప్రాపర్టీస్ అంటే దుబాయ్లో ఇవన్నీ డెవలప్ చేశారు, బుజ్ ఖలీఫా ఇవన్నీ పెట్టారు. ఎంఆర్ ప్రాపర్టీస్ చేశారు. దాంతోపాటు ఇక్కడ దానికి సంబంధించిన కోనేని రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన ఇక్కడ ఇన్ఛార్జ్. కోనేని రాజేంద్ర ప్రసాద్ గారు అంటే సిబిఐ ఈడీ కేసుల్లో ఉన్నారు ఆయనే కదండి? అవునండి, అవును. ఆయన ఆ కేసుల్లోకి వెళ్ళాల్సిన వ్యక్తి కాదండి. సరే, అది తర్వాత ఇప్పుడు 2002లో చేసిన తర్వాత ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఏంటంటే 550 ఏకర్స్లో ఈ కన్వెన్షన్ సెంటర్ కానీ, గోల్ఫ్ కోర్స్ కానీ, విల్లాలు, అపార్ట్మెంట్స్, తర్వాత ఐటీ హబ్ అని చేయాలని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చారు. అది ఇచ్చినప్పుడు మేమేం చేసామంటే కోర్టుకు వెళ్ళాం. కోర్టుకు వెళ్ళి స్టే చేసాం. అది ఎమర్జెన్సీ పద్ధతిలో చేయాలని చెప్పి వెళ్తే మేము స్టే చేసిన తర్వాత 2004లో మాకు స్టే వచ్చింది, నోటిఫికేషన్ మళ్ళీ చేయమని. 2005లో అప్పుడు గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారిన తర్వాత ఇందాక మీరు అన్నారు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో చేశారు అనేది. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ప్రపోజల్స్ మాత్రమే పెట్టడం జరిగింది. 2005లో వచ్చిన గవర్నమెంట్ మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి, 2005 రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా మేము అబ్జెక్ట్ చేసాము, ఇది తప్పు జరుగుతూ ఉంది, మీరు చేయొద్దని. ఈ మంచి పని ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు దీంట్లో ఒక 80 ఎకరాలు ఉంది, 80 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్స్ ఉంది, ఈ 500 ఎకరాల్లో 80 ఎకరాలు తీసేయాలా, లేకపోతే ఉంచితే కనుక ఈ 80 ఎకరాలకి వీళ్ళకి సంబంధించిన ఆల్టర్నేట్ ల్యాండ్స్ ఏమైనా ఇవ్వచ్చా, కాంపెన్సేషన్ ఏమైనా ఇవ్వాలని చెప్పేది ఆయన క్యాబినెట్ మీటింగ్లోనే పెట్టారు. దాని మినిట్స్ కూడా నేను మీకు ఇస్తాను. పెట్టి వీళ్ళకి ఆల్టర్నేట్ ల్యాండ్ ఇస్తే మంచిది, ఇక్కడే ఇవ్వాలని చెప్పి ఆయన చేశారు. అప్పుడు హీరో కృష్ణ గారికి అక్కడ 10 ఏకర్స్ ప్లానెట్ అండ్ క్లబ్ ఉండేది. హీరో కృష్ణ గారు నాకు మంచి ఫ్రెండ్, మంచి ఏజ్తో సంబంధం లేకుండా నాకు ఆయనకి రిలేషన్ చాలా బాగుండేది. హీరో కృష్ణ గారు నేను కలిసి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. వెళ్ళినప్పుడు దీంట్లో ఎగ్జామ్షన్ ఇవ్వమని చెప్పి ఆయన అడగటం జరిగింది. జరిగితే రాజశేఖర రెడ్డి గారు హీరో కృష్ణ గారికి ఎగ్జామ్షన్ ఇవ్వాలి, ఇదే ప్రపోజల్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర పెడితే దీన్ని చూడండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఇండివిజువల్ కేసులకు సంబంధించింది కాదు, ఇది ప్రజలకు సంబంధించి, రైతులకు సంబంధించినటువంటి భూమి. దాని తరఫున మీరు కొట్లాడుతున్నారు కాబట్టి ఆ విషయం మాత్రమే ప్రస్తావనకు తీసుకురండి. అక్కడ కృష్ణ గారికి ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు మేము కూడా అప్లై చేసినప్పుడు రైతు మాకు కూడా ఎగ్జామ్షన్ ఇవ్వాలని చెప్పి అప్పటి చీఫ్ సెక్రటరీ మోహన్ కన్నా గారు నా ముందే నోటిఫైల్ రాశారు. ఎగ్జామ్షన్ అంటే ఏంటి? మీరు ప్రభుత్వం భూమిలోకి రావాల్సిన అవసరం లేదు, ఎక్వైర్ చేయటం నుంచి మిమ్మల్ని మినహాయిస్తున్నాం అని చెప్పి దాన్ని మినహాయించారు. ఓకే, మళ్ళీ 5A నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ చేసి కృష్ణ గారి భూములను మినహాయించారు. ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన భూమి ఎంత ఉండొచ్చు? 10 ఎకరాలు ఉండొచ్చు. 10 ఎకరాలు. ఎందుకంటే ఇక్కడ నానకరామ్గూడలో హీరో కృష్ణ లాంటి గారు అంత గొప్ప వ్యక్తి, అంత ప్రపంచం అంతా చూసిన వ్యక్తి, నానకరామ్గూడలో ఆయన కొన్నప్పుడు ఆయన ఇంటి పక్కన కళ్ళు కాంపౌండ్లు ఉండేవి. ఆయన అక్కడ కొనటం, అక్కడ ఉండటం అనేది ఒక అద్భుతం. ఆయనకి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అది ఇల్లు కూడా, ఇల్లు అంతా డెవలప్ చేశారు, అది ఇవ్వాలి.
కృష్ణ గారికి ఇవ్వాలి, అట్లాగే మాకు కూడా ఇవ్వాలి. మీకు ఒక రూలు మాకు ఒక రూలు కాదు కదా, అది ఇవ్వాలని చెప్పి చెప్తే దాన్ని ఆ ఫైల్ని అంతా మాస్క్ చేసేసి అది కనబడకుండా చేసి ఎక్వైర్ చేశారు. మేము కాదంటలో ఎక్వైర్ చేస్తే మేము కోర్టులకు వెళ్ళాం, కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చాం. ఇప్పుడు మేమేం అడుగుతున్నాం అంటే దాంట్లో ఉన్న 550 ఏకర్స్లో మేము అడుగుతా ఉంది 80 ఎకరాలు. ఆ 80 ఎకరాల్లో కూడా అన్నీ పోతే 25 ఎకరాలు మాత్రమే కొంతమంది ఒక 500 మంది ప్లాట్స్ కొనుక్కున్నారు. ఇది నాన్కురామ్ కూడా ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఈ 500 ప్లాట్స్కి సంబంధించిన వ్యవహారం. అందరూ చాలా కష్టపడి 200 గజాలు 300 గజాలు అట్లా కొనుక్కున్న వ్యక్తులు, వాళ్ళ కోసం మేము 20 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తూ ఉన్నాం. రెండోది ఏంటంటే ఈ 25 ఎకరాల్లో గవర్నమెంట్కి వచ్చే నష్టం ఏమీ లేదు. ఒకవైపు 450 ఏకర్స్ గవర్నమెంట్ ల్యాండ్, దాంట్లో విల్లాలు ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి, గోల్ఫ్ క్లబ్ ఉంది. ఇన్ని ఉండగా ఈ 25 ఎకరాల గురించి గవర్నమెంట్ ఆలోచించాల్సిన అవసరం లేదు. దీన్ని కనుక డిలీట్ చేస్తే ఈ రోజు కూడా గవర్నమెంట్కి మంచి పేరు వస్తుందని మేము కోరుకుంటా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం లేదు, రాజశేఖర రెడ్డి గారే లేరు, కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, అంతకు ముందు ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం లేదు. రాష్ట్రం విభజించబడింది, సరే అది పక్కన పాత విషయాలు. ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వంని మీరేం కోరుతున్నారు? ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులందరూ ఆ రోజు వచ్చి ఇక్కడ అన్యాయం జరిగింది, మీ ల్యాండ్లు మీకు ఇప్పిస్తాము, ఇది దుబాయాడికి తెలంగాణ భూములు దుబాయాలకు ఇవ్వటం ఏంటి, తెలంగాణ భూములు తెలంగాణ వాళ్ళే ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. వీళ్ళందరూ వచ్చారు, గవర్నమెంట్ ఫామ్ అయింది. మేము ఈ రోజుకి ఏమడుగుతున్నామంటే ఆ 25 ఎకరాలు మా ల్యాండ్లు మాకు ఇవ్వాలి ఫస్ట్. లేదు గవర్నమెంట్కి కనుక 25 ఎకరాలు కావాలి, మేము చాలా ఐటీ హబ్ చేస్తాము, లేకపోతే ఒక మెడికల్ కాలేజ్ కడతాము, ఒక ఇంజనీరింగ్ కాలేజీలు కడతాము, డెవలప్మెంట్కి చేస్తాము, అద్భుతంగా చేస్తాం అంటే మా 25 ఎకరాలు మేము ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. కానీ 2013 ప్రకారం 2013 యాక్ట్ ప్రకారం కాంపెన్సేషన్ ఇవ్వండి. 2013 యాక్ట్ ప్రకారం 2.5 టైమ్స్ నా మార్కెట్ వాల్యూ కాంపెన్సేషన్ ఇచ్చినా, లేదు ఆల్టర్నేట్ ల్యాండ్ ఇచ్చినా, లేదు మమ్మల్ని డెవలప్మెంట్లోకి డెవలప్మెంటల్ యాక్టివిటీలోకి మమ్మల్ని తీసుకున్నా కూడా మా ల్యాండ్లో ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఇక్కడ ఒక విషయం అండి, ఇప్పుడు మీకు ఇస్తానన్నటువంటి కాంపెన్సేషన్ ఎంత, గజానికి లేకపోతే ఎకరానికి? అంతకుముందు గవర్నమెంట్ చెప్పినప్పుడు అండి ఎకరానికి 5 లక్షల రూపాయలు అని అనౌన్స్ చేశారండి. 5 లక్షల రూపాయలు అనౌన్స్ చేశారు అంటే మీకు గజానికి 180 రూపాయలు గజానికి ఇచ్చారు. మీరు ఒక ప్లాట్ ఓనరు, మీకు గజానికి 180 రూపాయలు అనేది హైదరాబాద్ కాదు, తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ 180 రూపాయలు ఎక్కడన్నా ఉందా? అసలు ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? భారతదేశంలో ఎక్కడ 180 రూపాయలు గజం అనేది ఎక్కడన్నా ఉందా? ఎకరానికి 5 లక్షలని మీకు అనౌన్స్ చేసి మన గవర్నమెంట్ ఏం చెప్తా ఉంది? ఎకరానికి 100 కోట్లు. ఎన్సీఎల్టీలో సేమ్ ఇదే కేసు, తెలంగాణ గవర్నమెంట్ గెలిచింది, ఎంఆర్ ప్రాపర్టీస్ మీద గెలిచింది, 50,000 కోట్ల రూపాయల వర్త్ ల్యాండ్ని గవర్నమెంట్ ఎంఆర్ ప్రాపర్టీస్కి సంబంధించిన గవర్నమెంట్ని సేఫ్ గార్డ్ చేసిందని చెప్పి మీ పేపర్లో మీ మీడియా అంతా కొడే కూసింది. 50,000 కోట్లు మేము అన్యాక్రాంతం అవ్వకుండా చేసామని. ఎక్కడ అన్యాక్రాంతం అవ్వకుండా చేశారు మీరు చెప్పాలండి? మీ ల్యాండ్ మీకు ఇంకా రాలేదు కదా. మా ల్యాండ్ మాకు రాలా? మా ల్యాండ్లో మీరు లేరు, మా ల్యాండ్లో గవర్నమెంట్ లేదు. మా ల్యాండ్లో కోర్టులో కేసు వేసినప్పుడు జడ్జి గారు ఆ రోజు ఏమన్నారు, మేము అడిగాం ఏంటంటే మా ల్యాండ్ చుట్టూతో గోడలు కడతా ఉన్నారు, మేము రైట్ఫుల్ ఓనర్స్, మా కాంపెన్సేషన్ ఇవ్వలేదు, వీళ్ళు గోడలు ఎందుకు కడుతున్నారంటే ఆ జడ్జి గారు ఏం చెప్పారు, గోడలు కడితే మీకేం మంచిది కదా, మీ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంది, రేపు జడ్జిమెంట్ వచ్చినప్పుడు మీకు ఫేవర్గా జడ్జిమెంట్ వస్తే కనుక మీ ల్యాండ్ ఆల్రెడీ ప్రొటెక్ట్ అయిపోయినట్టే కదా గవర్నమెంట్గా ఖర్చుతా అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్తే ఎన్సీఎల్టీలో కేసు గెలిస్తే తెలంగాణ గవర్నమెంట్ 50,000 కోట్లు సేఫ్ గార్డ్ చేశారని మీ ముందే చెప్పారు కదా, మరి చేస్తే దాంట్లో మా 25 ఎకరాలు కలుపుకునే కదా మీరు చెప్పింది. మరి 25 ఎకరాల్లో నేను 20 సంవత్సరాల నుంచి నాకు స్టేలు ఉన్నాయి కదా, నేను గవర్నమెంట్ మీద కంటెంప్ట్ వేశాను, గోడలు కడుతున్నారని కంటెంప్ట్ వేశాను. ఇదే టీఐఐసి ఏం చెప్పింది, నేను వేసిన కోర్టులో కేసు వేసి ఇక్కడ ఫ్రాడ్ జరిగిందని చెప్తే నాకు స్టే వస్తే సిగ్గులేని టీఐఐసి. నాకు ఆశ్చర్యం, ఇది కేటీఆర్ గారికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ సీఎం గారికి తెలుసో లేదో నాకు తెలియదు, కనుక దాంట్లో ఫ్రాడ్ జరగలేదని చెప్పి కౌంటర్ వేశారండి. కౌంటరెన్స్ ఇదే గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తులు ఎన్సీఎల్టీలో ఫ్రాడ్ జరిగింది, ఎంఆర్ ప్రాపర్టీస్ ఫ్రాడ్ చేసింది, మా ల్యాండ్లు కొట్టేసిందని చెప్పి కేసు గెలిచారు. గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి వస్తే ఫ్రాడ్ జరగలేదని చెప్పి వేస్తే న్యాచురల్గా ఏమొస్తుందండి, ఫ్రాడ్ జరగలేదు కాబట్టి కేసు కొట్టేస్తారని చెప్పి వస్తుంది. ఫ్రాడ్ జరగలేదని మా కేసులో వేసిన గవర్నమెంట్ ఫ్రాడ్ జరిగిందని ఎన్సీఎల్టీలో వేసి 50,000 కోట్లు మేము సంపాదించామని చెప్పారు. ఈరోజు మొన్న కోర్టుకు వెళ్ళాం, సుప్రీంకోర్టులో ఏమొచ్చింది, నోటిఫికేషన్ కంటే ముందే ఎంతోమంది కొన్నారు, ఈ నోటిఫికేషన్ ముందు కొన్నాళ్ళకి ఇంతవరకు కాంపెన్సేషన్ రాలేదు, కాబట్టి మీరు గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యి మీరు రిక్వెస్ట్ పెట్టమని జరిగింది. ఇది జరిగి 3 నెలలు అయింది. ఈ రిక్వెస్ట్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ కూడా పెట్టాం, కేటీఆర్ గారికి రిక్వెస్ట్ పెట్టాం, అయ్యా మేము ఇన్ని వందల మంది నోటిఫికేషన్ ముందే కొన్నారు, నోటిఫికేషన్ ముందు కొన్నారు కాబట్టి వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వటం, వాళ్ళ ల్యాండ్ వాళ్ళని వదిలేయటం, ఆల్టర్నేట్ ల్యాండ్ ఇవ్వటం చేయాలని చెప్పి పెట్టాం. దేర్ ఈజ్ నో రెస్పాన్స్.
రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు లేరు, కేటీఆర్ గారికి చెప్పేవారు లేరు, కేసీఆర్ గారు, చీఫ్ మినిస్టర్ గారికి చెప్పేవారు లేరు. మేము చీఫ్ మినిస్టర్ గారిని కలవాలని అనుకుంటున్నాం, తొందరలోనే కలుస్తాం. సింపుల్గా అండి, గోల్ఫ్ కోర్సు 230 ఎకరాల్లో గోల్ఫ్ కోర్స్ ఉంది, ఎకరం 100 కోట్లు, 23,000 కోట్లు. ఈ 550 ఎకరాల్లో 230 ఎకరాలు గోల్ఫ్ కోర్స్ అండి. గోల్ఫ్ కోర్స్ 230 ఎకరాల్లో గోల్ఫ్ కోర్స్ ఉంటే దాంట్లో మీరు ఆడుతుందమ్మా, ఎంతమంది ఆడుతున్నారు, దాంట్లో రెవెన్యూ షేరింగ్ ఎంత అండి? ఈ గోల్ఫ్ కోర్స్లో రెవెన్యూ షేరింగ్ 74% ఫర్ ద ఎంఆర్ అండ్ 26% ఫర్ ద గవర్నమెంట్. కానీ ఈ రోజుకి కూడా అది లాస్లో నడుస్తూ ఉంది. 230 ఎకరాలు 23,000 కోట్ల ప్రాపర్టీ, అసలు దాంట్లో ఆడేవాళ్ళు ఎంతమంది ఆడుతున్నారు మీరు ఈరోజు చెప్పండి. దాంట్లో ఎంతమంది ఎన్రోల్ అయ్యారు, ఎంతమంది ఆడుతున్నారు, ఎంత రెవెన్యూ వచ్చింది? ఈ రోజుకి మేము సజెషన్ ఏమిస్తున్నాం అంటే, ఆ 230 ఎకరాల్లో గోల్ఫ్ కోర్సులో మీరు ఏం చేయాలో చెప్పండి. అరే 230 ఎకరాలు హైదరాబాద్లో ఈరోజు ఎక్కడ దొరుకుతుందండి? మీరు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, అవసరంలా? ఆ 230 ఎకరాలు గోల్ఫ్ క్లబ్లో ఒక సిటీని డెవలప్ చేయొచ్చు, అది చేయట్లా. ఈరోజు మా 25 ఎకరాల గురించే మీరు అంత తాపత్రయపడుతున్నారు, 230 ఎకరాల్లో దేర్ ఇస్ నో రెవెన్యూ అట్ ఆల్. ఒకసారి ఒక గోల్ఫ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ జరుగుతూ ఉంటే వీళ్ళందరూ, ఈ వందల మంది, ఈ ఫ్యామిలీసు, బాధితులంతా మా రక్తాల మీద, మా 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 ప్రాణాల మీద మీ గోల్ఫ్ క్లబ్ చేస్తూ ఉంటే, అక్కడ ఒక టోర్నమెంట్ జరుగుతూ ఉంటే మేము చచ్చిపోయినా పర్లేదు, గోల్ఫ్ టోర్నమెంట్ జరగటానికి వీల్లేదని చెప్పి అక్కడికి వెళ్ళి యాజిటేషన్ చేస్తూ ఉంటే అందరినీ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టిన సందర్భాలు ఉన్నాయి. నేను ఈరోజు సిన్సియర్గా అడుగుతా ఉంది ఏంటంటే, ఆ 25 ఎకరాలు డీనోటిఫై చేయండి, లేదు గవర్నమెంట్ తీసుకోండి, కాంపెన్సేషన్ ఇచ్చేసేయండి. ఇవాళ మీరు అడిగే కాంపెన్సేషన్ ఎంత అండి? మేము యాక్ట్ ప్రకారం వెళ్తాం, 2013 యాక్ట్ ప్రకారం గవర్నమెంట్. అదే 2013 యాక్ట్ ప్రకారం ఇప్పుడు సార్, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ రేట్ ఎంత ఉంది ఇప్పుడు? గవర్నమెంట్ వాల్యూ వేరు, మార్కెట్ రేట్ ఎప్పుడు అంతే కదా. మార్కెట్ వాల్యూ ఈ రోజు అక్షరాల 2.5 లక్షల రూపాయలు గజం, నానకరామ్ గూడ దగ్గర. ఎందుకు గవర్నమెంటే ఎకరం 100 కోట్ల వాల్యుయేషన్ చేసింది కదండి. మీకు ఇస్తానని చెప్పింది ఏంటి ఒరిజినల్ గా? 5 లక్షలు గజానికి 180 రూపాయలు. అచ్చా, గజానికి 180 రూపాయలు ఇస్తాన్నారు, ఇవాళ అది 2.5 లక్షలు గజం. ఓకే, గవర్నమెంట్ రేట్ ప్రకారం ఎంత ఉందండి? గవర్నమెంట్ రేట్ ఈ రోజుకి చెప్తుంది కమర్షియల్ 75,000 ఎంత ఉంది? 75,000. ఓకే, మీరు ఏమి అడుగుతున్నారు, ఎంత అడుగుతున్నారు మీరు? మీరు గవర్నమెంట్ వాల్యూ ప్రకారం ఇచ్చిన 75,000 రూపాయలు. 75,000 ఇంటూ మార్కెట్ వాల్యూ 2.5 టైమ్స్ కదండి, 75,000 ఇంటూ 2.5 టైమ్స్ అని చివరికి అంతే అవుతుందండి. మొత్తం ఈ ఎంఆర్కి సంబంధించిన ఇవన్నీ కూడా గవర్నమెంట్ మొత్తం ఎక్వైర్ చేసేసింది, తీసేసుకుంది గవర్నమెంట్ తీసేసుకుందే. ఇప్పుడు అక్కడ కట్టినటువంటి విల్లాస్ కానీ ఇల్లు కానీ ఇవన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. విల్లాలు ఖాళీగా లేవండి, విల్లా ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో విల్లాలు అందరూ ఆక్యుపై చేసుకున్నారు. అంటే కొన్ని ఖాళీగా ఉండొచ్చు, కానీ అందరూ దాంట్లో ఉంటున్నారు, నివాసం ఉంటున్నారు. కానీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, కొన్ని వేల అపార్ట్మెంట్స్ కట్టి ఉన్నాయి. దాని మీద కోర్టులోకి వెళ్ళి కోర్టుకి వెళ్ళటం వల్ల అవన్నీ చాలామంది ప్రైవేట్ వాళ్ళు కూడా ఎస్ఎఫ్టీకి 5,000, 6,000, 8,000 దాకా కట్టిన వాళ్ళు ఉన్నారు. అవన్నీ కూడా ఇప్పుడు ఆపేశారు, కోర్టులో ఉన్నాయి కాబట్టి ఆపేశారు. ఆల్మోస్ట్ అవి ఈ 12 ఇయర్స్లో ఆల్మోస్ట్ డెమాలిషన్ స్టేజ్లో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ మొత్తం పాడుపడిపోయింది. గత సంవత్సరం నుంచి అక్కడ కొంత యాక్టివిటీ జరుగుతుందండి. మరి ఎందుకు జరుగుతుంది? మరి ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నాయి. గవర్నమెంట్ ఎంత ఎంత ఎస్ఎఫ్టీ ఉంటుందండి? అపార్ట్మెంట్స్ లో పాడుపడిపోయింది 3 లక్షల ఎస్ఎఫ్టీ పైన ఉండొచ్చు. 3 లక్షల ఎస్ఎఫ్టీ పైన ఉండొచ్చు. ఇది ఎవరికి చెందనటువంటి నో మ్యాన్స్ ల్యాండ్ లాగా అయిపోయింది. ఇప్పుడు కూడా అంటే చాలా మంది ఇప్పుడు మీలంటారు మాలంటారు, ఆ రోజు ఎంఆర్ ప్రాపర్టీస్కి డబ్బులు ఇచ్చారండి, ఎస్ఎఫ్టీకి ఇంత అడ్వాన్సులు ఇచ్చారు. మరి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిన అవసరం ఉంది కదా. దాంట్లో ఇందాక అడిగారు మీరు విల్లాలు ఖాళీగా ఉన్నాయని, విల్లాలు ఖాళీగా లేవు. కానీ వాళ్ళు కూడా కొన్నారు కదా, ఇప్పుడు వాళ్ళని కూడా మీరు ఇబ్బంది పెట్టారు కదా. వాళ్ళు 20,000 కొన్నారు, 40,000 కొన్నారు, ఎంత పెట్టి కొన్నారు కదా. ఇప్పుడు గవర్నమెంట్ అక్కడ ఏం చేసిందండి? బిజినెస్ చేసింది. ఏం బిజినెస్ చేసింది? మీ ల్యాండ్లు తీసుకుని మీకు 180 రూపాయలు గజానికి ఇచ్చి, 180 రూపాయలు గజానికి ఇస్తామని చెప్పి, ఇవ్వాల ఇస్తామని చెప్పి వాళ్ళకి 20,000 అమ్మి, మరి గవర్నమెంట్ ఏం చేసింది? గవర్నమెంట్ చేసింది రియల్ ఎస్టేట్, మోసం చేసింది గవర్నమెంట్. ఇప్పుడు ఎంఆర్ ప్రాపర్టీస్ని తప్పు పట్టడానికి లేదు. మీరు 5,000 అమ్మమన్నారు, 5,000 అమ్మినా కూడా ఈ యువతలాళ్ళకి 5,000 అమ్మని చెప్పి పేపర్ వైజ్ చూపిస్తున్నారు. బ్లాక్ అది అని సిబిఐ చెప్పింది. ఈ తెలంగాణలో ఇంత డెవలప్మెంట్ జరిగింది, ఇంత అద్భుతాలు జరిగినాయి, ఈ 25 ఎకరాల గురించి లేకపోతే 500 ఎకరాల గురించి ఇంత చర్చలు జరగాల్సిన అవసరం లేదు. మేము మీ ద్వారా తెలంగాణ గవర్నమెంట్కి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఏమి విన్నపం చేసుకుంటున్నామంటే, ఇక్కడ అన్యాయం జరిగింది, మీరు సహాయం చేస్తూ ఉన్నారు,
ఇలా వీళ్ళ భూములు వీళ్ళకి ఇప్పిస్తా ఉన్నారు. దయచేసి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, మీకు మంచి పేరు వస్తాయి, మీకు ల్యాండ్ వాళ్ళకి ఇప్పించేసేయండి, కాంపెన్సేషన్ ఇవ్వండి, లేదు మీరు తీసుకుంటానంటే డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేయండి. చాలామంది ఇప్పటికే చనిపోవడం కూడా జరిగింది. ఇంత అద్భుతమైన దాన్ని తప్పుదోవలోకి పట్టించొద్దు. మీరు సిబిఐ కోర్టులో కేసులోని ఇవన్నీ మీరు ఒక గంట మనసు పెడితే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. మీ చేతికి తక్కువ అంటే తక్కువ ఒక 250 ఎకరాలు మీ చేతికి అంటే 25,000 కోట్ల ప్రాపర్టీస్ లిటిగేషన్ నుంచి బయటకు వస్తాయి. మేము అది మీ ద్వారా కేసీఆర్ గారికి వెంత పని చేసుకుంటున్నాము. మీ ద్వారా అది ముందుకెళ్ళాలని, ప్రపోజల్ ముందుకెళ్ళాలని కోరుకుంటాం. వెల్, మీ ప్రయత్నం సఫలీకృతం అవ్వాలని కోరుకుంటున్నాం, మనసారి కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. జర్నలిస్ట్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.